వివాహ బంధంతో ఒకటైన వారిద్దరూ 50 ఏళ్ల పాటు కష్టసుఖాలను పంచుకున్నారు. చివరకు మృత్యువు కూడా వారిని విడదీయలేకపోయింది. భర్త చనిపోయిన కొద్ది సమయంలోనే భార్య కూడా ప్రాణాలను విడిచిపెట్టింది. ఎన్నడూ ఒకరిని విడిచి మరొకరు లేరు. పిల్లలు, మనవరాళ్ళు, మనవళ్ళు వారి జీవితంలో ఎంతోమంది వచ్చినా వారి మధ్య మాత్రం ప్రేమానురాగం, ఆప్యాయతలు మాత్రం ఇషుమంత కూడా తగ్గలేదు. అతనికి 75 సంవత్సరాలు, ఆమెకు 69 సంవత్సరాలు వయసు వచ్చినా వారిద్దరూ మనసులు వేరైనా ప్రాణం ఒకటిలాగే జీవించారు. వారి ప్రేమానురాగాలు చూసిన విధికి కన్ను కుట్టిందేమో అతనిని ఆమె నుండి దూరం చేసింది, మృత్యువు రూపంలో కాటేసింది. ఆ వార్త తెలిసిన ఆమె కన్నీరు మున్నీరవుతూ తన తోడు లేకపోతే తాను జీవించలేనని మృత్యువు ఓడులోకి చేరుకుంది. విజయనగరం జిల్లా గొర్ల మండలం పెనుబర్తి గ్రామంలో జరిగిన ఈ సంఘటన గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. ముళ్ళు నరసింహలు, గుర్రమ్మలు ఆదర్శ దంపతులుగా అభివర్ణిస్తారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ఆ వృద్ధి దంపతులను ముందుగా ఉంచుతారు. 7 పదుల వయసు దాటినా ఆ దంపతులు ఒకరి పట్ల ఒకరు చూపే ప్రేమ అభిమానాల పట్ల ఆ గ్రామంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. అటువంటి ఆదర్శ దంపతులు భర్త ముళ్ళు నరసింహలు నిన్న 3 గంటలకు మృతి చెందారు. ఆ వార్త తెలిసిన గుర్రమ్మ తన భర్త మృతదేహం వద్ద విలపిస్తూనే తన ప్రాణాలను కూడా విడిచిపెట్టింది. నీవు లేని ఈ లోకంలో నాకు పనేంటి అంటూ భర్తకి తోడుగా పరలోకానికి ప్రయాణమయ్యింది. తాతయ్య గారు 63 గంటలు చనిపోవడం జరిగింది. ఆ వార్త విని మా నాన్నగారు కూడా అదే టైంలో చనిపోవడం జరిగింది. ఇలా జరగడం చాలా రోజు 3 గంటలకి చనిపోవడం జరిగింది. మరి ఆ బాధలో అతని భార్య కూడా రాత్రి 12 గంటలకి చనిపోవడం జరిగింది. అయితే ఇది మా పేరెంట్స్ నుంచి కూడా ఇలాంటి విషాదం, ఇద్దరు భార్య భర్తలు చనిపోవడం అనేది మా పేరెంట్స్ కూడా తెలియదంట. మరి మాకు కూడా చాలా విషాదంగా ఉంది. అలాగే ఈ గ్రామం అంతా చాలా విషాద ఛాయలో మునిగిపోయింది.